ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడు యేసు క్రీస్తు నామములో అందరికీ శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనము వరకు మనము వచనాలను చదువుదాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్టు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యొర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందును రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, శక్తిమంతుడా, జీవాధిపతి యేసుక్రీస్తు దేవానికే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన, మా విజ్ఞాపన ఆలకించండి. ఇదిగో కొద్ది సమయం నీ దాసుడు నీ లేఖనమును వివరిస్తూ ఉండగా, మీ మాటలు మాట్లాడుతూ ఉండగా, నీ పరిశుద్ధాత్మ తైలముతో నన్ను అభిషేకించి అయా నీ మాటలను పలికించి చక్కగా మీ మాటలను ఉచ్చరించటానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు కేరీతు వాగును గూర్చి కొద్ది సమయము ధ్యానము చేద్దాము. ఈ కేరీతు వాగు ఏదైతే ఉందో ఆ వాగును గూర్చి ప్రత్యేకంగా ఈ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఆ వాగును గూర్చి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దానికి మునుపు అక్కడ ఆ వాగు దగ్గరికి ఏలియా ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో ఆ సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఇశ్రాయేలీలు చాలా సంతోషముగా ఆనందముగా గడుపుతున్న దినాలు, వారికి ఎటువంటి లోటు లేదు, సమృద్ధిగా పంటలు పండుతున్నాయి, వాళ్ళు బాగా తింటున్నారు, చక్కగానే అన్నీ సమృద్ధిగానే జరిగిపోతూ ఉన్నాయి. అలాంటి సమయంలో వాళ్ళు బయలు దేవుణ్ణి ఎక్కువగా ఆరాధన చేస్తున్నారు, యెహోవాను కాదు ఆరాధిస్తున్నది. యెహోవాను ఆరాధించేవారు కొద్ది మంది అయితే బయలుదేవుని ఆరాధించేవారు ఎక్కువ. ఆ దినములలో వారికి ఆ తడబాటు ఉన్నది. కొంతమంది యెహోవా దేవుడని, కొంతమంది బయలుదేవుడని తడబాటు ఇశ్రాయేలీలకు ఉంది. అయితే ఏలియా ఎప్పుడు కూడా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తుండేవాడు. ఇశ్రాయేలీలు యెహోవాను ఆరాధించకపోవుట చూసి అప్పటి కాలంలో రాజైన అహాబు రాజు భార్య యెజెబెలు యెహోవా ప్రవక్తలను అనేకులను చంపించేయటము, ఏలియా ఒక్కడే మిగిలి ఉండటము, ఇలాంటి పరిస్థితులన్నీ చూసి ఈ ప్రజలను దేవుని వైపు త్రిప్పాలి అనంటే, ఈ దేశంలో పంట సమృద్ధిగా ఉంది, ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, ఇది బయలుదేవుడు వలనే మనకి నెమ్మది సంతోషం కలుగుతుందని భ్రమలో వీరున్నారు కాబట్టి వాళ్ళకి ఆ భ్రమలో నుంచి ముందు బయటికి తప్పించటానికి కర్మేలు పర్వతం మీద దేవునితో ప్రార్థన చేసి దేవునికి అడిగి కొద్ది కాలము వర్షం రాకుండా నేను ఆపేయాలనుకుంటున్నాను ప్రభువా, పంటలు పండకపోతే, ఆహారం లేని స్థితి వస్తే, కరువు వస్తే ఇశ్రాయేలీలకు, ఇదిగో పలానా ప్రవక్త ద్వారా ఈ మాట పలకబడింది కాబట్టి దేశంలో కరువు వచ్చింది, నిజమైన దేవుడు యెహోవాయే, ఆ యెహోవా ప్రవక్తే పలికాడన్న తలంపులోనికి వస్తారు అన్న ఒక ఆలోచన దేవునితో తెలియజేసి దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని చెప్పాలంటే తిన్నగా రాజు దర్బారు దగ్గరికి వెళ్ళిపోయి రాజు ఉంటున్న స్థానము దగ్గరికి వెళ్ళిపోయి రాజు సింహాసనం మీద ఉంటుంటుండగా రాజు దర్బారులో రాజు సముఖమందు ఏలియా ఈ 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే ఆయన పలికిన మాట కనబడుతుంది. అంతటా గిలాదు కాపురస్తుల సంభయం దీవును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇస్రాయేల్ దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను అన్నాడు. అది రాజు సన్నిధే కానీ
ఏలీ అక్కడికి వెళ్ళటం వలన అది దేవుని సన్నిధి అయ్యింది. దేవుని సేవకుడు ఎక్కడ ఉంటాడో, దేవుని భక్తులు ఎక్కడ ఉంటారో అది దేవుని సన్నిధి అయిపోతుంది. అది అంతటి పెద్ద రాజు సన్నిధి అయిన అది దేవుని సన్నిధిగా మారిపోతుంది. అట్లాంటి భక్తి జీవితం చేసిన వ్యక్తి ఏలియా. ఆయన అంటున్నాడు, యెహోవా జీవము తోడు ఈ సంవత్సరమందు వర్షమైనను మంచైనను కోరవదు అని చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఇస్రాయేల్ దేశంలో 3.5 సంవత్సరాలు దాదాపుగా వర్షము పడలేదు, మంచు కూడా పడలేదు. అయితే ఈ ప్రవచనము చెప్పిన తర్వాత 2వ వచనము నుండి మనం చదువుకున్నాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రవచనం చెప్తాడో, చెప్పిన తర్వాత ఇస్రాయేలులో కరువు ప్రారంభమైతే ప్రవచనం చెప్పిన వ్యక్తికి కూడా తిండి దొరకకపోతే ఆ ప్రవచనం ఒక విలువ ఏముంటుంది? కనుక దేవుడు ఇస్రాయేల్ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఏలియా సమృద్ధిగా ఉండటానికి, కడుపు నిండుగా ఆహారం తినటానికి, అతన్ని పోషించటానికి కేరీతు వాగు దగ్గరకు వెళ్ళిపోమని సెలవిచ్చారు. పిమ్మట అని మనం చదువుతున్నాం. అంటే తర్వాత యెహోవా వాక్ అతనికి ప్రత్యక్షమై నీవెక్కడికి వెళ్ళాలో చెబుతాడు. అంటే ఈ కేరీతు వాగు దేవుడు సిద్ధపరిచినటువంటి వాగు అన్నమాట. తన ప్రవక్త కొరకు సిద్ధపరిచినటువంటి ఒక వాక్. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఉన్నది. దేవుడు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసము చేయము, అక్కడ దాగి ఉండుము అని అంటే ఏలియా మాట చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయినట్లు చూస్తాం. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏదైనా మనకి చెబితే ఆ మాట మనం వినాలి. దేవుడు మన కొరకు అది సిద్ధపరిచాడు కాబట్టి అక్కడికి వెళ్ళమంటున్నాడు అని మనము గ్రహించాలి. అలాగే గ్రహించక మన సొంత ఆలోచనలను దేవుడికి చెప్పుట వలన కలిగే నష్టం ఏంటో ఆదికాండము 19వ అధ్యాయంలో మనకు ఒక పాఠం కనబడుతుంది. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు సొదొమ గొమొర పట్టణాలను నాశనము చేయాలని తలంచిన తర్వాత ఆ పట్టణాలు నాశనము చేయటానికి భూమి మీదకి వచ్చినప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన, లోతు కుటుంబము కొరకు అబ్రహాము చేసిన ప్రార్థన, ఇంకా చెప్పాలంటే నీతిమంతుల కొరకు అబ్రహాము చేసిన ప్రార్థన. ఏ వ్యక్తి అయినా సరే ప్రార్థించే వ్యక్తిని సంపాదించుకోవటం వాళ్ళకి బహు ఆశీర్వాదకరం. ఎన్ని కోట్లన్నా ఉండనండి, ఎంత ఆరోగ్యమైనా ఉండనండి, నీ కొరకు ప్రార్థించే ఒక సేవకుడు ఉండాలి. అబ్రహాము నీతిమంతుల కొరకు ప్రార్థించాడు కాబట్టే ఆ నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని ఆ సొదొమ గొమొర్ర పట్టణంలో తప్పించటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకనే మన కొరకు ప్రార్థించే ఒక వ్యక్తిని సంపాదించుకున్నట బహు ధన్యత. ఇప్పుడు చూడండి, అబ్రహాము యొక్క ప్రార్థన వలన దేవుడు లోతు, నీతిమంతుడైన లోతును తప్పించాలనుకున్నాడు. అప్పుడు లోతు ఇంటికి వెళ్ళిన తర్వాత లోతుతో దేవుడు ఏం చెబుతున్నాడో మనం చూడండి. 17వ వచనం, ఆదికాండం 19:17. ఆ దూతలో వారిని వెలుపులకు తీసుకొని వచ్చి తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చి ఉన్నది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని, నేను ఈ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి వచ్చిపోవుదినేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపముగా ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మని అది చిన్నది కదా, నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని అని చెప్పాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఒక పర్వతం చూపించి వెళ్ళమంటే దగ్గరలో సోయార్ అని ఒక ఊరుంది, ఆ చిన్న పట్టణము, ఆ చిన్న గ్రామం అది, అక్కడికే వెళ్ళిపోతానని చెబుతున్నాడు. అక్కడికి వెళ్ళటం వల్ల లోతు జీవితంలో మర్చిపోలేని భయంకరమైన ఒక సంఘటన జరిగినట్లు మనం చూస్తున్నాం.
దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళిపోవుట మనకు క్షేమము, దేవుడు చెప్పినట్లు చేయుట మనకు మేలు. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో కూడా ఒక దైవజనుడికి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను అంటున్నాడు. చూసారా, అక్కడ రాజుతో మాట్లాడుతున్నాడు దైవజనుడు. మా ఇంటికి వచ్చి బస చేయమని, నేను ఇచ్చిన కానుకలను స్వీకరించమని చెబితే నేను తినను, మీ ఇంటికి రాను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియో, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియో, యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అన్నాడు. నాకు దేవుడు చెప్పాడు ఈ ప్రాంతానికి వచ్చి మరలా తిరిగి అదే మార్గమున వెళ్ళొద్దని. నేను ఆ మాట వింటాను కాబట్టి నేను నీ దగ్గరికి రాను, బస చేయను, దేవుడు నాకు చూపించు మార్గంలోనే వెళ్ళిపోతానన్నాడు ఆ దైవజనుడు. ఆ తర్వాత ఆ బేతేలులో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉండేను అంట. 11వ వచనం చూస్తే, ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా, ఒక తండ్రితో చెప్పాడన్నమాట. చెప్పగానే అతడు కూడా దైవజనుడు, అతడితో నేను మాట్లాడాలని గాడిదకు గంతలు కట్టి దారిలో అతడు ఒక చెట్టు క్రింద కూర్చొని ఉండుట చూసి అతని దగ్గరికి వెళ్ళి, దేవదూత నన్ను నీ దగ్గరికి పంపించాడు, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళి బస పెట్టమని, నీకు అన్నము పెట్టమని, ఫుడ్ పెట్టమని దేవుడే నాకు బయలుపరిచాడనంటే, దేవుడు ఒక మాట ఈయనకి చెప్పాడు, తిరిగి ఆ మార్గంలో వెళ్ళొద్దని. ఈయన అబద్ధం చెబితే ఒక దైవజనుడు ఆ మాట నమ్మి ఆ దైవజనుడి ఇంటికి వెళ్ళాడండి. దానికి ప్రతిఫలముగా సింహము ఆయనను తినేసిందని మనము చదువుతున్నాం. 19వ వచనం ఒకసారి చదువుదాం. అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంత అన్నపానములు పుచ్చుకొనను. 24 చూస్తే, అతడు బయలుదేరి మార్గమును పోవచుండగా ఒక సింహము అతనికి ఎదురు పడి అతనిని చంపెను అని చదువుతున్నాం. అంటే దేవుడు ఏమి చెప్పాడు అది వినలేదు. మొదట రాజు దగ్గర నేను వెనక్కి తిరిగి ఆ మార్గంలో వెళ్ళొద్దని, అన్నపానములు పుచ్చుకొనవద్దని దేవుడు నాకు చెప్పాడని ఖండితంగా చెప్పాడు. కానీ ఆ దైవజనుడిని మరొక దైవజనుడే మోసం చేసేశాడు. మోసపోయినా కూడా దేవుడు ఏం చెప్పాడు ఆ మాట మనం వినాలని తెలీదా? దైవజనుడి కదా అని నమ్మేస్తావా? దేవుని కంటే దైవజనుడికి ఎక్కువ విలువిస్తావా? మనము ఆలోచన చేయండి. కనుక దేవుడు మనకి ఏదైనా ఒక స్థలము సిద్ధపరిచినా, ఏదైనా ఒక మార్గము మనకు సిద్ధపరిచినా, ఆ సిద్ధపరిచిన దాని దగ్గరకే మనము వెళ్ళాలి అనేది మొట్టమొదటి పాఠముగా మనము కేరీతు వాగు దగ్గర నేర్చుకుంటున్నాం. ఏలియాకు ఆ కేరీతు వాగును దేవుడు సిద్ధపరిచాడు. ఈ కేరీతు వాగు ఇస్రాయేలులకు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది, యోర్దానుకు దగ్గరలో ఉంది. అంటే ఏలియా 500 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేస్తుంటాడు? అతను ప్రయాణం చేయడానికి 4-5 నెలలు పట్టేస్తాడు. కానీ ఆయన నాకు తెలిసి కొన్ని రోజుల్లోనే అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఏలియా మీద ఉన్న ఆత్మాభిషేకం అటువంటిది. ఒకసారి అహాబ్రాజు రథము మీద వెళ్ళిపోతేనే అతనికంటే ఫాస్ట్గా పరిగెత్తి అతనికి ఎదురుగా నిలబడినటువంటి అభిషేకం అయినది. రథము కంటే స్పీడ్గా పరిగెట్టగలిగిన ఆత్మాభిషేకము కలిగిన వాడు ఏలియా. ఆ ఏలియా కొన్ని రోజుల్లోనే ఆ వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు సిద్ధపరిచిన దగ్గరికి మనం వెళ్ళిపోవుట మంచిది. ఆ వాగు దగ్గర నేను ఎలా బ్రతుకుతాను ప్రభా, అక్కడ నాకు తిండి ఎలాగొస్తుంది, నేను ఎలా ఉండగలను, తాగటానికి నీళ్ళుంటే మరి తినడానికి తిండో, నేను ఉండటానికి ఇల్లో, నా నివాసం అక్కడ ఎలా ఉంటానని మాట మాట్లాడలేదు. దేవుడు అక్కడ నా కొరకు సిద్ధపరిచాడు, నేను అక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు దైవజనుడు. అంటే కేరీతు వాగు దేవుడు తన సేవకుని కొరకు సిద్ధపరిచినటువంటిది. దేవుడు మనకు కూడా ఎన్నో సిద్ధపరిచాడు. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన అవి మనకు బయలుపరచబడ్డాయని 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయములో మనకు తెలియజేయబడుతుంది. కనుక దేవుడు సిద్ధపరిచినటువంటిది ఈ కేరీతు వాగు అనేది మొట్టమొదటి విషయం. రెండవది, ఈ కేరీతు వాగు
ఎట్లాంటిది అనంటే అక్కడికి నీవు వెళ్లి ఆ వాగు దగ్గర దాగి ఉండుము అన్నాడు. దాగి ఉండుము అనంటే ఆ వాగు తన సేవకులను దాచిపెట్టే స్థలం అన్నమాట. ఎందుకు దాగి ఉండమన్నాడు అంటే మీరు చూడండి, ఇశ్రాయేలీలో నేను వెళ్ళి ప్రవచనం చెప్పాడు, వర్షం పడదు మంచు కూడా పడదని. తర్వాత పంటలు పండలేదు, కరువు వచ్చేసింది, తిండి తిప్పలు లేని పరిస్థితులు దేశంలో వచ్చినప్పుడు, కరువు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు వాళ్ళ హృదయాల్లో ఏం కలుగుతుందో తెలుసా? అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఏలీ అని ఒక దైవజనుడు ప్రవచించడం బట్టే కదా. చక్కగా ఉంటున్న మన దేశాన్ని కరువులో ముంచేశాడు, పట్టుకోండి అతన్ని, అతన్ని కొట్టండి అనే పరిస్థితి వస్తుందని దేవుడు ముందే ఎరిగి ఖచ్చితంగా ఏలియా మీదకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుపడతారేమో అని ముందుగానే ఎరిగి నీవు కేరీతో వాగు దగ్గర దాగి ఉండుము అన్నాడు. అక్కడ దాగి ఉండుము అని అంటే దేవుడు తన సేవకుని దాచే చోటు అన్నమాట. ఈ కేరీతు వాగు దేవుడు దాచి ఉంచే చోటు, మన దాగు చోటు కూడా దేవుడే. మనకు దేవుడు సిద్ధపరిచాడు మన దాగు చోటు. దేవుడు దావీదు, నా దాగు చోటు నీవే. ఎందుకు దాచి ఉంచాడు అని అంటే రాబోతున్న ప్రతి శ్రమ నుండి, ప్రతి ఇబ్బంది నుండి, కరువు నుండి అక్కడ ప్రజలు ఈయన మీద దాడి చేయకుండా ఉండటానికి ఈ కేరీతు వాగు దగ్గర దేవుడు అతన్ని దాచిపెట్టాడు. దేవుడు తన సేవకులను ఎలా దాచిపెడతాడు అని అంటే ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను. ఏలియా ఆరోహణమై వెళ్ళినప్పుడు అగ్ని రథం వచ్చింది, కానీ ఏలీషాను చంపటానికి సిరియా సైన్యము పంపినప్పుడు అగ్ని రథములు దిగి వచ్చి ఏలీషాకు కాపలి కాసింది. అంటే మీరు ఆలోచన చేయండి, దేవుడు తన సేవకులకు ఎటువంటి కాపుదలిస్తాడో, ఆలోచన చేయండి దేవుడు తన సేవకులకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తాడు. ఏలియాకు కూడా అటువంటి కాపుదలు ఇచ్చాడు. దాగి ఉండము కేరీతు వాగు దగ్గర అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని కేరీతు వాగు మొట్టమొదటిగా దేవుడు సిద్ధపరిచిన వాగు, రెండవదిగా సేవకులను దాచిపెట్టే వాగు, మూడవదిగా అక్కడ కాకోలములకు నేను ఆజ్ఞాపిస్తాను, అవి నీకు ఉదయమందును మాంసమును రొట్టెను, అస్తమయమందును మాంసమును రొట్టెను తీసుకొచ్చి ఇచ్చును అన్నాడు. ఆ వాగు ఎట్లాంటిది అంటే విపరీతమైన బర్డ్స్ ఉంటాయి అక్కడ, పక్షులు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఆ పక్షులలో కాకులు ఇంకా ఎక్కువ, అక్కడ విస్తారమైన కాకులు గలగలగలమంటుంటాయి అన్నమాట. ఒకవేళ ఏ చెట్టునైనా ఒక రాయి సిరమనుకోండి, ఒకేసారి వందల కొలిది ఆ కాకులు ఆ చెట్ల నుంచి లేచి ఎగురుతాయి. పక్షులు ఎక్కువగా ఉండే వాగు అక్కడ, ఆ వాగులో వెళ్తున్న చిన్న చిన్న చేపలను తింటాయో, ఆ వాగు నీరు త్రాగుతూ బ్రతుకుతుంటుంటే, ఆ చెట్ల మీద గూళ్ళు కట్టుకొని కాకులైతే విస్తారంగా ఉన్నాయి. అందుకే కాకోలములు అన్నారు. కాకోలములకు దేవుడు ఆజ్ఞాపించాడంట, ఏంటి, తన సేవకునికి ఆహారం తెమ్మని. అంటే మీరు ఆలోచన చేయండి, కేరీతు వాగు తన సేవకుని పోషించిన వాగు. మరి ఉదయం మందు రొట్టెను మాంసమును కాకులు ఎలా తెస్తాయి అంటే, కాకులకు రొట్టెలు మాంసము ఎక్కడి నుండి తేవాలంటే అక్కడికి దగ్గరగా యోర్దాను ఉంది. ఆ యోర్దానులో మరి ఎవరు వంటలు చేసుకుని తింటున్నారో వాళ్ళు చేసుకుంటున్న రొట్టెలను మాంసములను ఈ కాకులు గుంపుగా ఎగిరిపోవటము, అక్కడ రొట్టెను మాంసమును ఎత్తుకొని రావటము ఏలియాకి ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించాడంటే, ఆ కాకులకు కూడా ఏలియా ఎవరో తెలుసు, ఆ ఫుడ్ ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలో తెలుసు. ఆ కాకులు ఎగురుకుంటూ తీసుకొచ్చి ఏలియా చేతిలో రొట్టెను మాంసమును పెట్టి వెళ్ళిపోయాయి. మనం రోజు మాంసం తినడం చాలా కాస్ట్ ఫుడ్. రోజు చికెన్ తింటామా, రోజు మటన్ తినగలమా? తినలేము. నెలకొకసారో లేదంటే చికెన్ అయితే వారానికి ఒకసారి తెచ్చుకుంటాం. కానీ ప్రతిరోజు ఒక కాస్ట్లీ ఫుడ్ని దేవుడు తన సేవకుడికి అనుగ్రహించాడు. అంటే దేవుడు పోషించే స్థలము ఆ కేరీతు వాగు అన్నమాట. కాకులను విచారించుడి అని లూకాసువార్త 12:24 రాయబడింది.
అవి విత్తవు కోయవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంట. మనం వాటికంటే శ్రేష్ఠులము. సమృద్ధిగా దేవుడు మనలను పోషిస్తున్నాడు, సమృద్ధిగా దేవుడు మనలను పోషిస్తూ సంరక్షిస్తున్నాడు దేవుడు. నిజంగా నా లైఫ్లో కూడా ఎలాంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళానంటే, ఈ మధ్య కాలంలోనే ఉదయం బయటికి వాకింగ్ అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాగా వర్షం వస్తుంది, వర్షం వస్తే ఆ వర్షానికి తడిసిపోకూడదని పరిగెత్తుకుంటూ పక్కనే చిన్న టీ కొట్టు ఉంటే ఆ టీ కొట్టు దగ్గర నించున్నా. టీ తాగుదామని టీ ఆర్డర్ ఇచ్చి ఫోన్ పే చేద్దాం కదా అని ఫోన్ పే చేస్తే ఇన్సఫిషియెంట్ మనీ అని వస్తుంది. టీ కాస్ట్ 10 రూపాయలే, 10 రూపాయలు కూడా లేవు. ఏం చేయాలో తెలియదు. టీ అయితే తాగేశాను, అక్కడే ఉన్నాను. వర్షం తగ్గేదాకా ఉందో ఆయన ఏం చెప్దామో అర్థం కావట్లేదు. అకౌంట్లో చూసుకుంటే 9 రూపాయలే ఉన్నాయి. ఒకవేళ అన్న 1 రూపాయి తక్కువ ఉంది, 9 రూపాయలు నీకు కొడతానని చెప్దామనుకుంటున్నాను. ఈలోపు చిన్న ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి నాయన. అసలు ఈ రోజంతా గడపటానికి కూడా 1 రూపాయి కూడా ఇంకా లేనట్టే నా దగ్గర అని ప్రార్థన చేసుకున్నాను. అనుకోని రీతిలో ఒక దైవ సేవకుడు 1400 రూపాయలు కానుక పంపించాడు. అది దేవుడు తన సేవకులను పోషించే పద్ధతి. అద్భుతముగా పోషిస్తాడు దేవుడు. ఒకసారి అంటే భక్తి సింగ్ గారు బాగా ఆకలేస్తే దేవుడిని అడిగాడట, అయా ఆకలేస్తుంది అని అంటే నీకు ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్ళి నీకు నచ్చింది తినని చెప్పాడు. అప్పుడు దేవుడి దగ్గర అన్నాడు, మరి నా దగ్గర డబ్బులు లేవు కదా, మరి నేను ఎలా అని అంటే నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళి తిను, డబ్బులు నీ దగ్గర లేవని నాకు తెలీదా అని. వెళ్ళాడు, ఆయనకు నచ్చింది ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ప్రభువా మరి ఆర్డర్ ఇచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు కదా అంటే నీకు నచ్చింది ఆర్డర్ ఇచ్చుకున్నావు కదా తినమన్నాడు. చక్కగా తినేశాడు. ప్రభువా మరి తినేసేటప్పుడు బిల్లు కట్టాలి కదా అని అంటే ఏమీ లేదు, నీ వెళ్ళి చేయి కొరుక్కో, బిల్లు కట్టడానికి బిల్లు దగ్గరికి వెళ్ళు అని అన్నాడట దేవుడు. తిన్నసేడు దేవుడు చెప్పాడు కదా బిల్లు కట్టడానికి వెళ్తే. అట్నుంచి ఒక వ్యక్తి ఎదురై, హాయ్ భక్తి సింగ్ హౌ ఆర్ యూ అని ఒక ఆయన పలకరించారండి బిల్లు కట్టడానికి వెళ్ళే ముందు. ఆ నేను బాగానే ఉన్నానంటే, ఏంటి టిఫిన్ చేసావంటే, ఆ ఉండి చేశానంటే, ఉండు బిల్లు నేను కడతాను, నేను ఉంటుండగా నువ్వు బిల్లు కట్టండి, ఆయన బిల్లు కట్టేశాడంట. అంటే దేవుడు తన సేవకులను, తన సేవకుల కుటుంబమును, తన పిల్లలను పోషించే దేవుడు. ఒకరి దగ్గర భిక్షమెత్తుకునేలాగా దేవుడు ఎన్నటికీ చేయుడు. అటువంటి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు మన దేవుడు. ఈ కేరీతు వాగు దగ్గర 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి అది దేవుడు సిద్ధపరిచిన వాగు, రెండవది మనము గమనిస్తే దేవుడు తన సేవకుడిని దాచిపెట్టిన వాగు, మూడవది తన సేవకుడిని పోషించిన వాగుగా ఆ వాగు మనకు కనబడుతుంది. ఎంత విచిత్రమండి, కాకులు ఒకరి దగ్గర నుంచి దోచుకుంటాయి కానీ, ఒకరి దగ్గర నుంచి ఆహారం లాక్కుంటాయి కానీ తిరిగి ఇవ్వవు. కానీ దేవుడు మాట్లాడితే కాకులు కూడా సేవకుని దగ్గరికి తెచ్చి ఆహారం ఇచ్చినట్లు మన ఇక్కడ చదువుతున్నాం. కనుక ఈ కేరీతు వాగులాగే దేవుడు మన కొరకు అనేకమైనవి సిద్ధపరిచాడు. ఈ లోకమందు అవసరమైనవి సిద్ధపరిచాడు. మన ఆధ్యాత్మిక జీవితము కొరకు అవసరమైనవి సిద్ధపరిచాడు. ఈ లోకమును శత్రువులు మన మీదకి తిరుగుబాటు చేయకుండగా, దుష్ట శక్తులు మన మీదకి రాకుండగా, మనలను కాపాడటానికి, దాచి ఉంచటానికి దేవుడు ఈ కేరీతు వాగు ఏలియాకి దాచినట్లుగా, ఏలియా కొరకు ఏర్పాటు చేసినట్లుగా మనలను దాచి ఉంచినటువంటి వాడు మన దేవుడు. ఈ కేరీతు వాగు దగ్గర ఏలియాను పోషిస్తున్నట్లుగా మనలను కూడా పోషిస్తున్నవాడు మన దేవుడు. అందును బట్టి ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. ఈ కేరీతు వాగు దగ్గర దేవుడు మనకి నేర్పిస్తున్న ఈ 3 అద్భుతమైన పాఠాలను బట్టి మన కేరీతు వాగు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువే. ఆయన మనకు సిద్ధపరిచినవాడు, మనలను దాచుచున్నవాడు, మనలను పోషిస్తున్నవాడు. నా దాగు చోటు నీవే అన్నాడు దావీదు భక్తుడు. ఆ కాకుల కంటే మనం శ్రేష్ఠులము, వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడాన్ని యేసయ్య మనతో పలుకుతున్నాడు. కనుక మన వాగు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువు. ఇంకా మనం లోతుగా ఆలోచన చేస్తే ఆ వాగులు నీళ్లను త్రాగుతూ ఏలియా చాలా కాలము బ్రతికాడు కదా. అలాగే యేసులో జీవ జలములు ఉన్నాయి, అవి ఎప్పుడు ఉబుకుచు పారుతూనే ఉన్నాయి, అవి త్రాగుతూ స్వేద తీర్చుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఈ కొద్ది వాక్య భాగము మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి జీవాధిపతి యేసుక్రీస్తు దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడవు నాయన, నీకు వందనాలు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చేయటకు సమర్థుడవు, శక్తివంతుడవు దేవా. నీ కరుణా సంపన్నుడానికి స్తోత్రాలు. ఇదిగో కేరీతు వాగును గురించి దినమందు ధ్యానించటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మీ కనికరముకై వందనాలు. మీ కృపా సత్యములను బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, మా దాగుచోటువు నీవే, మమ్మలను పోషిస్తున్నవాడువు నీవే, మమ్మలను ఆదరిస్తున్నవాడువు నీవే. కనుక మా పట్ల మీ కృప చూపించి సహాయం చేసి మా ప్రార్థన విజ్ఞాపన ఆలకించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. నాదొక చిన్న విజ్ఞాపన మనవి. నేను సింగపూర్లో సేవ చేసి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ గడిపాను. మరి అనుకోని రీతిలో నా భార్యకు హార్ట్ సర్జరీ జరగటము, ఇండియాకు వచ్చేయటము, తర్వాత నా జాబ్ పోవటం, నేను ఇండియాకు వచ్చేయటము, ఇక్కడ చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడటం జరుగుతుంది, జరుగుతూనే ఉంది. మరి కొంతమంది నా పరిస్థితి తెలియక ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, అలా ఖాళీగా ఉండే బదులు సేవ సరిగ్గా లేదు, మరి ఉద్యోగం అయినా చేసుకోవచ్చు కదంటే, నా పరిస్థితి ఉద్యోగం చేసుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే నా భార్య ఆరోగ్యం నిమిత్తము నేను ఆమెను కనిపెట్టుకుంటూ ఉండాల్సిందే. చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతుండగానే కొలాప్స్ అయిపోయి పడిపోయిన పరిస్థితులు నా భార్యకు జరిగాయి. అలాంటి ఆమెను వదిలి ఏ దేశం వెళ్ళి ఉద్యోగం చేయాలి, ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేయాలి, అలాగని నా పిల్లలను చదివించుకుంటా కూడా ఉండలేను కదా. ఇలాంటి పరిస్థితులు ఉండడం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను నాకు తెలిసినంత వాక్యమును యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ప్రకటించి. దేవుడు ఎవరో ఒకరి ద్వారా సహాయం చేస్తున్నాడు. పెద్ద స్థితి ఏమి కాదు, ఏదో సూట్ అది వేసుకున్నంత మాత్రమే. ఇవన్నీ ఎప్పుడో పాతవి, సింగపూర్లో ఉన్నప్పుడు కొన్నవే, రిపీటెడ్గా వేసుకుంటూ వాక్య పరిచర్య చేస్తాను అంతే తప్ప ఖాళీగా కూర్చొని తినాలనే ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఈ విషయంలో నాకు కామెంట్ పెట్టాడు, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా నా ఖాళీగా ఎందుకు ఉండటం అని. కానీ నా పరిస్థితి చెబితే కానీ తెలియదు, చెప్పడానికే నాకు మనసు లేదు. పదే పదే ఇంకెవరు కూడా అట్లాంటి మెసేజ్లు పెట్టకుండా ఉండటానికి నేను ఎవరిని కూడా డబ్బులు ఇమ్మని అడగటం లేదు, నన్ను పోషించమని అడగటం లేదు. ఎందుకంటే దేవుడే నన్ను పోషిస్తున్నాడు కాబట్టి నేను అడగటం లేదు. కానీ ఎవరు కూడా అట్లాంటి కామెంట్స్ పెట్టకండి. దయచేసి వాక్యము వినండి, వాక్యము నేర్చుకోండి, నేర్చుకుంటే నేర్చుకున్నానని కామెంట్ పెట్టండి. అంతేగాని నా పరిస్థితిని కించపరిచేలాగా ఎవరు మాట్లాడద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.